మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, ఫస్ట్ టాపిక్ చూద్దాం. కరోనా కారణంగా అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందంటూ ఆర్థిక సర్వే విశ్వాసం వ్యక్తం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వీ షేప్ రికవరీతో 11% జీడిపి వృద్ధి రేటు నమోదు చేస్తుందంటూ అంచనా వేసింది. మార్చి 31 ముగుస్తున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.7 అంటే -7.7% మేర క్షీణించిందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మళ్లీ కోలుకుంటుంది కానీ ప్రజల ప్రాణాలు కోల్పోతే తిరిగి తీసుకురాలేమన్న ఉద్దేశంతో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినట్టు సర్వే అభిప్రాయపడింది. సార్, ఈ ఆర్థిక సర్వేని ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు? అంటే ఆర్థిక సర్వే అంటే మనకు అర్థం కావాల్సింది ఫస్ట్ వాట్ ఈజ్ ఎకనామిక్ సర్వే. ప్రతి అనవాయితీ ఏంటంటే ప్రతి బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెడతాడు. ఆర్థిక సర్వేను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రాస్తాడు. ఆర్థిక సర్వే అంటే ఒక దేశంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక బ్యాక్ డ్రాప్గా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి అని. ఒక మాటలో చెప్పాలంటే, మనకు సామాన్యుడి పరిభాషలో చెప్పాలంటే, మీకు ఏదైనా అనారోగ్యం వేసింది అనుకోండి, మనం వెళ్ళి డయాగ్నాస్టిక్ టెస్ట్లు చేయించుకుంటాం, వైద్య పరీక్షలు చేయించుకుంటాం. ఆ వైద్య పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్ట్లను తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర పొందు పెడతాం. డాక్టర్ అది చూసి ఇంకో బాబునికి ప్రాబ్లం ఉందయ్యా నీకు అని చెప్పి దీనికి మందు వాడాలి అంటారు. సో ఒక రకంగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ దేశ ఎకానమీని ఎక్స్రే చేసి డయాగ్నాస్టిక్ టెస్ట్లు చేసి ఇంకో ఇక్కడిక్కడ అనారోగ్యాలు ఉన్నాయి, ఇక్కడిక్కడ ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఇంకో ఈ పారామీటర్స్ బాగున్నాయి, ఈ పారామీటర్స్ బాగాలేదు, ఇంకో ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది అని ఒక సూచన చేస్తారు. సో ఒక రకంగా ఇట్స్ ఏ రేడియాలజిస్ట్, ఎకనామిక్ సర్వే ఇది రేడియాలజీ లాంటిది. ఇక్కడ ప్రిస్క్రిప్షన్ అనేది రేపు బడ్జెట్ నాడు 1 ఫిబ్రవరి ఆర్థిక మంత్రి ఇవ్వాలి. సో అందువల్ల బడ్జెట్లో ఏముండబోతుంది అనే దానికి కూడా ఈ ఆర్థిక సర్వే ఒక ఇండికేషన్గా ఉంటుంది. అంటే ఆర్థిక సర్వే తప్పైతే బడ్జెట్ కూడా తప్పవుతుంది. అందువల్ల ఎప్పుడైనా మనకు డయాగ్నాస్టిక్ టెస్ట్లో షుగర్ ఉన్నా కూడా లేదని వచ్చింది అనుకోండి, డాక్టర్ మందులు ఇవ్వడు. షుగర్ ఉండి లేదని వచ్చినా ఇవ్వడు, కానీ లేకున్నా ఉందని వచ్చింది అనుకోండి, అప్పుడు మెడిసిన్ ఇస్తే ఆ షుగర్ లెవెల్ ఇంకా పడిపోతుంది. సో అందువల్ల ఎకనామిక్ సర్వే అనేది కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వేలో 2 అంశాలు చెప్పారు. 1, లాక్డౌన్ గురించి, కరోనా కట్టడి గురించి, ప్రాణాలు కాపాడిన తీరు గురించి చెప్పారు. సో ఇట్ వాజ్ ఎ వెరీ ఎఫెక్టివ్ లాక్డౌన్ అన్నారు. సో లాక్డౌన్ స్ట్రింజెన్సీ ఇండెక్స్ ప్రకారం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందించిన దాని ప్రకారం కూడా ఈ లాక్డౌన్ కంపారిటివ్లీ ఇతర దేశాల కన్నా కూడా మనం స్ట్రింజెంట్గా ఉన్నామాట నిజం. అయితే ప్రపంచంలో కొన్ని దేశాలు అసలు లాక్డౌనే లేకుండా కూడా, మొత్తానికే లాక్డౌన్ విధించకుండా కూడా కరోనాను జయించాయి. అమెరికాలో ట్రంప్ లాంటి నాయకుడు ఉండడం వల్ల లాక్డౌన్ చాలా బలహీనంగా ఉండడం, దాని తీవ్ర పర్యవసనాలు కూడా చూశాం. సో ఎఫెక్టివ్ లాక్డౌన్ అనేది ఒక క్లెయిమ్. ఇక రెండో క్లెయిమ్ ఏంటంటే చాలా ఆశ్చర్యకరం ఏంటంటే, ఆర్థిక హ్యూమేన్ లాక్డౌన్ అన్నారు. సో ఇది ఇంతకన్నా దుర్మార్గమైన ఇంకోట్లేదు, ఇది మానవీయ లాక్డౌన్ అట. అసలు ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది వలస కూలీలు రోడ్డు మీద నడుచుకుంటూ నానా కష్టాలు పడ్డారు, రైలు పట్టాల కింద పని చనిచిపోయారు, తిండికి లేక దినం తిరిగారు, కోట్లాది మంది తమ ప్రావిడెంట్ ఫండ్లో ఉన్నటువంటి డబ్బులు విత్డ్రా చేసుకోవాల్సింది, ఉద్యోగాలు పోయాయి, వేతనాలు తగ్గాయి, అసలు ఇంత భారీగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది, 24% ఫస్ట్ క్వార్టర్లో ఎకానమీ పడిపోయింది. ఇంత జరిగితే ఇది మానవీయ లాక్డౌన్ అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతమంది వైద్యులు చనిపోయారు, ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు, మానవీయత ఎక్కడుంది? సో ఎఫెక్టివ్ లాక్డౌన్ అంటే నాకు అభ్యంతరం లేదు, తప్పలేదు ఈ లాక్డౌన్ విధించడం, మాకు ఇంకో మార్గం లేదు అన్న నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ఇది మానవీయమైన లాక్డౌన్ ఎట్లా అవుతుంది? వలస కూలీల విషయంలో చాలా ఘోరంగా విఫలమయ్యాం కదా. సో వలస కూలీలను విషయంలో మా కళ్ళ ముందు చూశాం కదా. అయినా కూడా ఇది మానవీయ లాక్డౌన్ అంటే ఇక అమానవీయమైనది ఎట్లుంటుందో నాకు అర్థం కాదు. ఇక ఈ ఎకనామిక్ సర్వేలో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు 2021 ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఉన్నాం. ఎప్పుడైనా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో మొదలై నెక్స్ట్ ఇయర్ మార్చి 31 ఎండ్ అవుతుంది. సో ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్, ముగిసే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం. ఇందులో అత్యధిక భాగము మనం కరోనా పీరియడ్లోనే ఉంటున్నాం. అందులో మొదటి 4-5 నెలలు అయితే, మొదటి 3 నెలలు అట్లీస్ట్ పూర్తిగా మనం లాక్డౌన్లో ఉన్నాం. ఎందుకంటే మార్చి చివరిన మనకు లాక్డౌన్ వచ్చింది.
సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మనకు ఎకానమీ -7.7% ఉంటుంది అని అంచనా వేశారు. అంటే 7.7% పతనం అవుతుంది. అంటే ఉదాహరణకు మీరు April 1, 2020తో పోలిస్తే March 31, 2021 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.7% పతనం అవుతుంది. అంటే ఉదాహరణకు మనకు 100 రూపాయలు దేశ ఆదాయం ఉంటే అది 92.30 రూపాయలు ఉంటుంది. సో ఇది -7.7 అంటే ఇది ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మొదటి క్వార్టర్ అంటే మొదటి త్రైమాసికం April-June 2020లో ఎకానమీ 23.9% పడిపోయింది, -23.9%. ఇక సెకండ్ క్వార్టర్ అంటే July-September క్వార్టర్లో కూడా -7.5% పడిపోయింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఎకానమీ తిరిగి పుంజుకుంటోంది. అంటే లాక్డౌన్ ఎత్తివేశాము, ఆర్థిక కార్యకలాపాలు నార్మల్కి వచ్చాయి, అందువల్ల ఎకానమీ కాస్తంత రికవర్ అయి -7.7% ఉంది. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22లో అంటే 21 ఏప్రిల్తో ప్రారంభమై 22 మార్చి 31తో ముగిసే ఫైనాన్షియల్ ఇయర్లో దేశ ఆర్థిక వ్యవస్థ 11% వృద్ధి చెందుతుంది. అంటే డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది. అంటే భారతదేశ కళ యాక్చువల్గా డబుల్ డిజిట్ గ్రోత్ ఉండాలి. కానీ ఇది రియల్గా డబుల్ డిజిట్ గ్రోత్తో మనం ఆనందపడాలా అంటే మనకు స్టాటిస్టిక్స్ చాలా విచిత్రమైన పరిస్థితిని తెస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు 10 మార్కులు వచ్చాయి నీకు అంతకుముందు, నీకు ఇప్పుడు 20 మార్కులు వచ్చాయి. అంటే మీకు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ 8వ తరగతిలో 10 మార్కులు వచ్చాయి, 9వ తరగతిలో 20 మార్కులు వచ్చాయి అనుకుందాం. సో అప్పుడు ఏమంటాం, మా వాడికి 100% ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి అని అని చెప్తారు. కానీ ఇంకొక స్టూడెంట్కు ఫర్ లాస్ట్ ఇయర్ 90 మార్కులు వచ్చినాయి, ఈ ఇయర్ 99 వచ్చినాయి, ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది? 10% ఉంటుంది. అంటే మా అయ్యో మీ వాడికి 100% ఇంప్రూవ్మెంటా, మా వాడికి కేవలం 10% పెరిగాయండి అంటే ఎట్లుంటుంది? సో 90 మార్కులు వచ్చిన వాడికి 99 వస్తే 10% ఇంప్రూవ్మెంట్, 10 మార్కులు వచ్చిన వాడికి 20 మార్కులు వస్తే 100% ఇంప్రూవ్మెంట్. అంటే ఇది కూడా ఇప్పుడు ఎకనామిక్ సర్వే లెక్కలు కూడా అట్లే ఉన్నాయి. లో బేస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పర్సంటేజెస్ ఎక్కువ ఉంటాయి. నువ్వు 10 మార్కులు వచ్చాయి కనుక ఆటోమేటిక్గా ఇంకొక 10 ఆడైనా 100% ఉంటుంది. సో ఆల్రెడీ -7.7% ఉంది కనుక 11% గ్రోత్ రేట్ అంటే అది ఆటోమేటిక్గా మనకు భారీగా కనబడుతుంది, 10-12% అన్న లేదంటే 11% అని. కానీ యాక్చువల్గా ఎంత అంటే ఈ మైనస్ తీసేస్తే అర్థమవుతుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు అంతకుముందు 100 రూపాయలు ఆదాయం ఉంది, ఇప్పుడు 7.7% తగ్గింది అంటే 92 రూపాయలు ఉంది సుమారు, మళ్ళీ 11% పెరిగింది అంటే ఎంత అవుతుంది? 92-11% పెరిగితే సుమారు ఒక 10 రూపాయలు పెడతా అంటే 102-102.5 అవుతుంది. అంటే అర్థమైంది 100 రూపాయలతో పోలిస్తే ఎంత పెరిగింది? 2.5 పెరిగింది. సో అంటే లాస్ట్ ఇయర్ 100 పెట్టుకుంటే 7.7% తగ్గితే అది 92కి అయింది, ఇప్పుడు 92-11% పెరిగింది అంటే ఎంత అవుతుంది? 102 అరౌండ్ అవుతుంది. అంటే రియాలిటీ ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఈ -7.7% కూడా గుర్తుంచుకుంటే మనం పరిగణలోకి తీసుకుంటే యాక్చువల్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ పెరుగుతున్నది 2.5% మాత్రమే, ఇది 11% కాదు. అంటే 2021-22లో అంతకు ముందు పాండమిక్ ముందు సంవత్సరమైన 19-20తో పోలిస్తే ఇట్ ఈస్ ఓన్లీ 2.5% గ్రోత్ రేట్. సో 2 ఏళ్లలో 2.5% అంటే ఎంత తక్కువ మీరు ఆలోచించండి. అంటే ఇన్ రియాలిటీ మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకు ఎలా కావాలంటే అలా చూపెట్టుకోవడానికి ఇది అవకాశంగా ఉంటుంది. అందువల్ల ఇది రియల్ రికవరీ ఎంత అంటే 2.5%. ఇది కంపారిటివ్లీ చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే ఈ పాండమిక్ రాకముందు 5 ఏళ్ళు ఎవరైతే తీసుకుంటే, 5 ఇయర్ ఎవరైతే తీసుకుంటే ఇండియన్ ఎకానమీ వాజ్ గ్రోయింగ్ అట్ 6.7% ఎవరేజ్. సో 5 ఏళ్ళు నేను అంటే మన కరోనా రాకముందు 5 ఏళ్లలో 6.7% సగటున వార్షిక వృద్ధి రేటు, ఈ ఎవరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వాజ్ 6.7%. ఇవాళ 2.5% అంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇట్స్ ఎ వెరీ లెస్ కంపేర్డ్ టు వాట్ వాజ్ ది ఎర్లియర్ ఎకనామిక్ గ్రోత్. అందువల్ల కరోనా మనకు ఊహించిన దానికన్నా, లాక్డౌన్ మనం ఊహించిన దానికన్నా ఎకానమీని దెబ్బతీసింది. దాన్ని ఓవర్కమ్ చేయడంలో ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన ప్యాకేజీలు పూర్తి స్థాయిలో ఉద్దీపన ఇవ్వలేకపోయాయి అనేది
ఎకనామిక్ సర్వే డేటా చూస్తేనే అర్థమవుతుంది. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను, డెవలపింగ్ ఎకానమీస్ అంటే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సగటు చూస్తే అది 3.7% ఉంది ఇదే పీరియడ్ లో. అంటే ఆ లెక్కన చూసుకున్నా మనం 3.7% పోలిస్తే 2.5% తక్కువ. ఇంకొక ముఖ్యమైనదంటే ఈ గ్రోత్ ఎలా వచ్చింది, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఈ గ్రోత్ ఎలా వచ్చిందంటే పోనీ ప్రజల వేతనాలు పెరిగాయా, లేదు. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయా, లేదు. ప్రజల వినిమయం పెరుగుతోందా అంటే లేదు. మరి ఎందుకు వచ్చింది అంటే ప్రాఫిట్స్ డ్రివెన్ గ్రోత్ అంటున్నారు ఇది. అంటే కార్పొరేట్ కంపెనీలకు, దేశంలో ఉన్న కొద్ది కంపెనీ పెద్ద కంపెనీలకు భారీగా లాభాలు వచ్చాయి. కానీ చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి, ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్న వాళ్ళు, అనేక రంగంలో అసంఘటితంగా ఉన్న వాళ్ళు దెబ్బతిన్నారు, ఉపాధి దెబ్బతిన్నది, వేతనాలు దెబ్బతిన్నాయి. అవి ఇంప్రూవ్ అయ్యి గ్రోత్ రాలే. అవి ఇంప్రూవ్ అయ్యి గ్రోత్ రాకుండా కార్పొరేట్ ప్రాఫిట్ పెరిగి గ్రోత్ వచ్చింది. ఎందుకు కార్పొరేట్ ప్రాఫిట్ పెరిగాయంటే వారు వేతనాలు తగ్గించారు, వారు ఉద్యోగుల సంఖ్యను తగ్గించారు, దానివల్ల గ్రోత్ వచ్చింది. అందువల్ల ఈ గ్రోత్ ఈజ్ నాట్ బై ప్రజల ఆదాయాలు పెరగడం ద్వారా వచ్చిన వృద్ధి కాదు, కంపెనీల లాభాలు పెరగడం వల్ల వచ్చినటువంటి వృద్ధి. సో వృద్ధి స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఆ వృద్ధి స్వభావాన్ని చూసినా కూడా ఇది ఆరోగ్యకరమైన వృద్ధి కాదు.